సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. దుర్మార్గంగా పాశవికంగా తన ప్రభుత్వ వారి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని ఈ విధంగా అణచివేయటం, అరెస్టులు సాగించటం బ్రిటిష్ వాడు పరాయి చేసే పాలన కన్నా ఘోరంగా ఉంది. 1944లో ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘం పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఆ రోజు పెట్టిన నాయకుల్లో మాణిక్యంబ గారు ప్రముఖులు. మన ఉపాధ్యాయ సంఘాలన్నింటికి మూలం అదే 1944లో. ఆ రోజు కూడా ఇదే విధంగా బ్రిటిష్ పోలీసులు అర్ధరాత్రి ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మహిళా పోలీసులు లేకుండానే మీ వెంట రాను, మీరు ఏం చేస్తారో చేసుకోపోమని చెప్పింది. అంత ధైర్యంగా ఆవిడ పాల్గొంది. అంటే ఇవాళ బ్రిటిష్ పాలకులు అనుసరించినటువంటి మరి నిర్బంధ చట్టాలని, అవే చట్టాలని వాళ్ళు మన మీద ప్రయోగించబోనుకున్నారు. ఈ పాలకులు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు? పాలకులు, పోలీసు, యంత్రాంగం. వేల కోట్ల రూపాయలు బ్యాంకులు ఏమైనా ఎగవేశామా మనం? భూములు ఏమైనా కబ్జా చేశామా? లేకపోతే రాజధాని భూములు కావాలంటున్నామా మనం? మనమేమడుగుతున్నాం? నువ్వు ఇస్తానన్నది, నువ్వు ఒప్పుకున్నది, నువ్వు అంగీకరించిన దాన్ని ఇమ్మా అని అడుగుతున్నావు. అందులో ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఇవాళ 398 దానికి సంబంధించి కూడా ఒక్క రూపాయి ఎరియర్ అక్కర్లేదు. ఇవాళ జీవో ఇవ్వండి, ఫిక్సేషన్ జరిగితే కొద్దిమందికి ఒక ఇంక్రిమెంట్లో రెండు ఇంక్రిమెంట్లో బెనిఫిట్ జరుగుతుంది. వాళ్ళు కూడా 4-5 ఏళ్లలో అంతా రిటైర్ అయిపోతారు. ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీ మీద ఆర్థిక భారం వాళ్ళకి వాళ్ళు పడేది లేదని చెప్పాం. ప్రమోషన్లు ఇస్తే ఉన్న ఆర్థిక భారం పడుతుందా నీకు? సంవత్సరం నుంచి ప్రమోషన్ లేవు. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ పేరుతోటి అక్కడ ఒక చిన్న కేసు ట్రిబ్యునల్లో ఉంటే ట్రిబ్యునల్ని పక్క ప్రభుత్వం రద్దు చేసింది. ట్రిబ్యునల్ జడ్జిమెంట్ చాలా పట్టించుకోదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ మన విషయంలో ట్రిబ్యునల్ కేసు అంటే ఉంది కదా అని అధికారులు చెప్తారు. ఇక పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్, మాకు ఆర్థికంగా శక్తి లేదంటే మేము ఒకటి అడిగాం గతంలో 2400-2650 ఇచ్చినప్పుడు మొత్తం 10,000-11,000 ఉన్నాయి. ఒకే జీవో ఇవ్వండి, 2600 ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఇంకో 18లో ఒక 2000, 19లో ఒక 2000, 20లో ఒక 2000 ఇస్తామని ముందే జీవో ఇవ్వండి అని అడిగితే దానికి లేదు. కానీ ఈ రాష్ట్రం నెంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1. ఇవాళ పేపర్ చూసుంటారు మీరు, ఏంటి వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు పచ్చ తివాజీ, ఎర్ర తివాజీ పడటంలో నెంబర్ 1 మేమని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఎర్ర తివాజీ పరిచే వాళ్ళకి ఎర్ర జెండాలు ఎదురవుతాయి. పెట్టుబడిదారులకు ఎర్ర తివాజీ పరిస్తే ఎదురైతే ఎర్ర జెండాలు, పోరాటాలు బిగిసిన పిడికిళ్ళని ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం అడిగామండి మనం? ఏమన్నా దోచిపెట్టమని అడిగామా? మడులు అడిగామా? మాన్యాలు అడిగామా? దీనికి ప్రభుత్వం ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తుందా? మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వమేనా? ఏ చట్టాల ప్రకారం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులనే మనకి పరిష్కారం కోసం ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కూడా విజయవాడలో ఒక ర్యాలీని, మహాధర్నా నిర్వహించేందుకు తలపెట్టారు. అయితే ఈ ర్యాలీ ధర్నాలను ఎక్కడికక్కడ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అడ్డు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే ఉపాధ్యాయులు ఎవరైతే విజయవాడకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం, ఫ్యాక్టరీకి సంబంధించిన నాయకుల్ని ఉదయం నుంచి గృహ నిర్బంధంలో పెట్టడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులకు పోలీస్ స్టేషన్ల నుంచి నోటీసులు కూడా అందిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా విజయవాడలో ఖచ్చితంగా ధర్నా ర్యాలీ నిర్వహించి తీరుతూ ఉంటారు. ప్రస్తుతం మనం యూటీఎఫ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి భారీ ఎత్తున ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులు, ఉపాధ్యాయులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఎలా ఉందో మనతో మాట్లాడడానికి ఫ్యాక్టో నాయకులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఏ రకంగా ప్రభుత్వం ధర్నాను కానీ ర్యాలీలు కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తారు? ఈ రాష్ట్రంలో మేము కోరిన కోరికలు 4 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టునే, కొత్త కోరికలు ఏం కాదు. కానీ ఉపాధ్యాయులే కాదు, విద్యార్థుల సమస్యలు కూడా మేము అడిగాం. 4 గోడల మధ్య చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ మంత్రికి ఉంది, హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి ఉంది. కానీ అత్యంత దుర్మార్గంగా ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఎప్పుడూ లేని మొత్తం ఉపాధి నిన్న ఉదయం నుంచి
ఏదో ఉదయం నుంచి ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు, పాఠశాలలోకి వెళ్ళారు, పాఠశాల స్కూల్లో పోయి కూర్చొని పిల్లలు భయభ్రాంతులయ్యే విధంగా టీచర్లని అరెస్ట్ చేసేవారు. నేను సాయంకాలం స్కూళ్ళు వదిలిన తర్వాత బయట కాపలా కాసి ఆఫీసుల దగ్గర రాత్రి మా యూనియన్ ఆఫీసు కూడా పోలీసులు వచ్చిన పరిస్థితి. అంతేకాదు మొన్నటి రోజున ముగ్గురు డీసీపీలు మా ఏసీపీలు మాతో మాట్లాడారు, ముగ్గురు వెస్ట్ ఈస్ట్ నార్త్ మొత్తం ముగ్గురు మాట్లాడి మీకు పర్మిషన్ ఇస్తాం శాంతియుతంగా చేసుకోమంటే మేము కేవలం ర్యాలీ ధర్నా మాత్రమే చేస్తాం, శాంతియుతంగానే చేస్తామని చెప్పి మేము రాసిచ్చాం. అవి ఇప్పుడు నిన్న ఉదయం నుంచి మీకు ర్యాలీకి పర్మిషన్ లేదనే పేరుతో పోలీసులు ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఇటువంటి నోటీసులు జారీ చేసి ఉపాధ్యాయులకు పర్మిషన్ లేదు, మీరు ర్యాలీకి రాకూడదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు, మరి ర్యాలీకి రాకపోతే మరి టెంట్ వేసుకోమని చెప్పి పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆ పర్మిషన్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యమానికి భయపడుతుందనే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రోజు ఏదైతే అక్రమ అరెస్టులు చరిత్రలో లేని విధంగా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. పాఠశాలకు వెళ్లి పోలీసులను కాపలా పెట్టి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసినటువంటి మన ఉపాధ్యాయులందరినీ కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంలో నిరసన చెప్పే హక్కు ప్రజలకు ఉన్నదా లేదా అది స్పష్టం చేయమని చెప్పండి. ఆ విధంగా నిరసన చేసే హక్కు లేదంటే గనక ఇతర రాష్ట్రాల్లోనా ఇతర ప్రాంతాల్లోనా చేస్తాం. మాకు లేని హక్కు, మీరు నిరసన చేసే హక్కు ఎక్కడా ఎవరిచ్చినారు అని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా పోలీసులు చేసినటువంటి ప్రభుత్వ చర్యలను అలాగే తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ననే అలాగే హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా ఫోన్లో మాట్లాడితే పర్మిషన్కి అప్లై చేసినారు, అలాగే చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, నోటీస్ ఇచ్చినారు, సాంప్రదాయాన్ని పాటించినారు. అయినప్పుడు కూడా ఎందుకు మా టీచర్లను నాయకులను అరెస్టులు చేస్తున్నారంటే అలాగే అట్లా జరిగింటే కనుక చేయరే, ఎందుకు జరిగిందో నేను కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అలాగే నేను న్యాయం చేస్తానని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ అలాగే రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ అలాగే దొంగలు మారిగా దోషులు మారిగా పాఠశాలలోకి పోలీసులు రావడమేంది, కాపలా కాయడమేంది, తర్వాత పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమేంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీని యొక్క ఫలితం ప్రభుత్వము త్వరలోనే చవి చూస్తుంది. మన పైన పెట్టినటువంటి ఇలాంటి నిర్బంధాలు ఎన్ని ఎక్కువైతే గనక అంత ప్రతాపము ఉద్యమాన్ని అలాగే రగిల్చేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మరీ ముఖ్యంగా ఫ్యాప్టో నాయకత్వానికి కూడా ఉన్నది అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. మనం పెట్టినటువంటి చార్టర్ ఆఫ్ డిమాండ్లో అలాగే నెంబర్ వన్ డిమాండ్ స్వయల్ టీచర్లు అనేది ఒక్క డిమాండ్ తప్ప ఆర్థిక పరమైనటువంటి డిమాండ్ మరో అంశమే ఏదీ లేదు. నిజంగా గనక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక తక్షణము ఫ్యాప్టో నాయకత్వానికి చర్చలకు ఆహ్వానించి ఉండాల్సినటువంటిది. అది కూడా 398 మన గొంతుమ్మ కోరిక కాదు. మీ ప్రభుత్వము స్వయల్ టీచర్లుగా అపాయింట్మెంట్ చేసింది, తర్వాత అప్రెంటిస్ టీచర్లకు ఇచ్చింది, స్పెషల్ విద్యా వాలంటీర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది. 398 వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? మీరే హామీ ఇచ్చినారు, ఆ హామీని అమలు చేస్తున్నామని తప్ప వేరే డిమాండ్ కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కూడా అలాగే 86 వరకు ఒక జీవో ఇచ్చినారు, 90 వరకు ఒక జీవో ఇచ్చినారు, 96 తర్వాత ఒక జీవో ఇచ్చినారు. విశ్వామిత్రుడు సృష్టించినారు, మీ కర్మ మీరు చావండి, 90-96 మధ్యలో ఉండే వాళ్లకు ఏఎస్ వర్తింపజేయలేదు. ఈ కనీసం ఈ జ్ఞానం కూడా కొంతమందికి లేదు. ఈ చిన్న జీవో ఇవ్వాలా, ఇది కూడా న్యాయబద్ధం అంటే తర్వాత మేము యాప్ ద్వారా వివరాలు సేకరిస్తాము అన్నారు. నేను అధికారికి ఫోన్ చేసినాను, అయ్యా మీ రాష్ట్రంలో అలాగే మీ దగ్గర అధికారుల దగ్గర స్వయల్ టీచర్లుగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళ లెక్కలు ఉన్నాయా లేవా చెప్పండి, జనాభా లెక్కల్లో వీళ్ళు ఉన్నారా లేరా చెప్పండి. జనాభా లెక్కల్లో ఉంటే మళ్ళీ మేము యాప్లో ఎందుకు నమోదు చేసుకోవాలా? పోనీ యాప్ నమోదు చేసుకునే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తారా? చేయకుండా పోతే ఇవ్వరా? పోనీ చనిపోయిన వాళ్ళు ఎట్లా చేసుకోవాలా? రిటైర్డ్ అయిన వాళ్ళు ఎట్లా చేసుకోవాలా? ఈ దిక్కుమాలిన లెక్కలేందండి మీ దగ్గర ఉండాయి? 10 ఏళ్ళ నుంచి లెక్కలు వేస్తాను, ఎంతమంది టీచర్లు, ఎంతమందికి బెనిఫిట్ అవుతుందో ఆ వివరాలు కూడా చెప్పలేకుండా పోయినటువంటి పరిస్థితి మీరెట్లుండారు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. లెక్కలన్నీ బాగా తెలుసు, అలాగే వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ కూడా ఇవ్వాలన్న మనసు లేదు. ఎట్లా ఇవ్వరో ఎట్లా సాధించుకోవాలో కూడా
ఫ్యాప్టో నాయకత్వానికి కూడా తెలుసు అని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇది సాధారణమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్. సర్వీస్ రూల్స్ కోసం నిజంగా ఈ వేదిక నుంచి నేను మనవి చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం యొక్క సహకారం 10% ఉంటే మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, అరే మరి ముఖ్యంగా మన ఉపాధ్యాయ సంఘాల అలాగే శ్రమ 90% ఉన్నది. ట్రిబ్యునల్లో కేసు నడిపినాం, హైకోర్టులో కేసు నడిపినాం, సుప్రీంకోర్టులో కేసు నడిపినాం, 18 ఏళ్ళు న్యాయస్థానాల్లో అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాతనే 2 ఏళ్ల తర్వాత గెజిట్ నోటిఫికేషన్ తీసుకోగలిగినాం. ఆ వచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ అనుగుణంగా 72, 74 జీవోలు కూడా ఇంప్లిమెంట్ చేసి అలాగే ప్రమోషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయండి, పర్యవేక్షణ పెంచండి, అకాడమిక్గా స్ట్రెంగ్త్ చేయండి అని చెప్తున్నాం తప్ప వేరే డిమాండ్ కాదు. మీరు ఇచ్చినటువంటి జీవోనే అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం తప్ప వేరేది కాదు అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. పండిట్లు, పీఈటీలు ఈ వేదిక నుంచి అలాగే ప్రభుత్వాన్ని అలాగే క్వశ్చన్ చేస్తున్నాను. మీ ప్రభుత్వము అలాగే ఒక్క పోస్ట్ అన్నా కూడా పండిట్ పీఈటీ పోస్ట్ అప్గ్రేడ్ చేసిందని ప్రశ్నిస్తున్నాను. 5,000 పోస్టులు ఉమ్మడి రాష్ట్రంలో మన కృషి వల్ల, మన శ్రమ వల్ల, మన పట్టుదల వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 5,000 పోస్టులు అప్గ్రేడేషన్ చేసుకోగలిగినాం. అందులో 2,650 ఉమ్మడి రాష్ట్రంలో అలాగే విభజన జరిగినప్పుడు మన 13 జిల్లాలకు వాటాగా వచ్చినాయి. వాటిని 70% ప్రమోషన్ చేసుకునే దానికి ఇదే ఫ్యాప్టో ఆధ్వర్యంలో తొలి ఆందోళన, ఇదే అలంకార సెంటర్ దగ్గర కూడా మనం చేస్తే 1 ఇయర్ తర్వాత జీవో ఇచ్చింది. ఆ మిగతా 30% కూడా భర్తీ చేయండి. అలాగే దానివల్ల డిఓ పూల్లో ఉండారు, నష్టం జరుగుతుందని అన్నాం తప్ప వేరే కొత్త డిమాండ్ కాదు. మీరు చేయాలనుకుంటే గనక 29 జీవో ప్రకారంగా 2 ఫేజ్లో మిగిలినటువంటి పండిట్లు పీఈటీ పోస్టులు అన్ని కూడా స్కూల్ అసిస్టెంట్కి అప్గ్రేడ్ చేసి అప్పుడు మా ఉపాధ్యాయుల పైన ప్రేమను అభిమానం చూరగొనండి, అలాంటి సాహసం చేయండి అని చెప్పేసి కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. అలాగే అంతర్ జిల్లాలు, అలాగే మన నాయకులకు కానీ మీకు కానీ ఫోన్లు వస్తాయి.